ఫైవ్ యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఆస్ట్రేలియా ఓవర్ చేస్తోంది అని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు భారతీయులు ఎందుకంటే ఆస్ట్రేలియా మొత్తానికి రోహిత్ శర్మ రిషబ్ పంత్ శుభం గిల్ వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ప్లేయర్స్ని క్వారంటైన్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ వీళ్ళంటే ఐదుగురు కూడా ఒక హోటల్లో తింటూ కనపడ్డారు అక్కడ ఆస్ట్రేలియాలో సో వీళ్ళ వీడియో వైరల్గా మారి మొత్తానికి వీళ్లను ఆస్ట్రేలియా గవర్నమెంట్ క్వారంటైన్ చేయాలి అని చెప్పేసింది సో ఒక మ్యాచ్ ఆడడానికి వీళ్ళొస్తే వీళ్ళని క్వారంటైన్ చేయడం మరోవైపు ఆ మ్యాచ్ మిస్ అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం అని ఇండియన్స్ కోపంగా ఉన్నారు మరోవైపు సిక్స్త్ బ్రిస్బెన్ టెస్ట్కి అందరూ కూడా క్వారంటైన్ అవ్వాలని క్వీన్స్లాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా చెప్తోంది సో అలా చెప్తుంటే అందరూ కూడా మేము ఒప్పుకోము అని అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ దుబాయ్ ఇవన్నీ తిరిగినప్పుడు కూడా క్వారంటైన్స్ అన్నీ మెయింటైన్ చేసి వచ్చారు సో ఒక్క మ్యాచ్కు క్వారంటైన్ అవ్వడం అనేది కుదరదు అంటూ కూడా భారతీయ క్రికెట్ ప్లేయర్స్ అంటున్నారు దీనికి సంబంధించి అటు బీసీసీఐ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు కూడా చర్చలు జరిపాయి సో చర్చలు ఎంత జరిపినప్పటికీ కూడా ఖచ్చితంగా క్వారంటైన్ అవ్వాల్సిందే ముఖ్యంగా ఈ ఐదుగురు ప్లేయర్స్ పద్నాలుగు రోజులు క్వారంటైన్ అవ్వాల్సిందే అంటూ చెప్పడం జరిగింది సో అందరూ గుర్రుగా ఉన్నారు ఇప్పుడు మరోవైపు క్వీన్స్లాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా మీరు ఒకవేళ క్వారంటైన్ అవుతేనే రండి లేకపోతే అసలు వచ్చి ఆడాల్సిన అవసరం కూడా లేదు అని కరాఖండిగా చెప్పేస్తోంది మరోవైపు ఎలాగైతే రోహిత్ శర్మ రిషబ్ పంత్ శుభం గిల్ మరో ఇద్దరు బయట రెస్టారెంట్లో కనబడ్డారో అలాగే సేమ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా కొంతమంది అలా రెస్టారెంట్స్లో కనపడ్డారు మరి ఆ ఫోటోలు చూపెట్టి కొంతమంది అడుగుతున్నారు ముఖ్యంగా బీసీసీఐ కూడా అడుగుతోంది ఏమిటి మరి మా ప్లేయర్స్ని మీరు క్వారంటైన్ చేయాలి అన్నారు మరి మీ ప్లేయర్స్ అలా బయట తిరిగితే క్వారంటైన్ చెయ్యరా ఇది ముమ్మాటికి కావాలనే మీరు కుట్ర పని చేస్తున్న పనే తప్ప వేరే ఏమీ లేదు అంటూ క్వీన్స్లాండ్ గవర్నమెంట్ ఆస్ట్రేలియాకి సంబంధించి అటు మన బీసీసీఐ పూర్తి కంప్లైంట్ అండ్ కాంట్రవర్సీని రేస్ చేసింది మరి ఇటు క్వీన్స్లాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా మాత్రం మీరు వస్తే క్వారంటైన్ అవ్వాలి క్వారంటైన్ అవ్వము అంటే రానవసరం లేదని ఖరాఖండిగా చెప్తోంది చూద్దాం సిక్స్త్ బ్రిస్బెయిన్ టెస్ట్కి ఏం జరుగుతుంది అనేది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి